ప్రైజ్ ద లార్డ్. 92వ కీర్తన 12వ వచనం. నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేదురు, లెబానోన్ మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. చాలా సార్లు మన ఎదుగుదలను ఆపడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము క్షీణించిపోవాలని, మనము అభివృద్ధి పొందకుండా ఉండాలని, మనము దిగచారిపోవాలని, మనము దుఃఖముఖులై ఉండాలని, మనము నాశనమైపోవాలని, నశించిపోవాలనేదే వాడి అంతిమ లక్ష్యం. అందుకే వాడు నిరంతరం పనిచేస్తూ ఉంటాడు. వాడెప్పుడు మనుషుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటూ ఉంటాడు, వాళ్ళను దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. నీతి మార్గం వైపు నడవనివ్వడు, పరిశుద్ధత వైపుకి రానివ్వడు, దేవుని మార్గాల వైపుకి వాడు మళ్ళనివ్వడు. పాపాన్ని, లోకములున్న ఆశలను, లోకములున్న దుర్మార్గతను మనుషులకి అంటిస్తూ వాడు వికృత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అయితే బైబిల్ వాగ్దానం చేస్తా ఉంది, నీతి మందులుగా చేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తన నీతినివ్వడానికి, తన రాజ్య వారసులుగా మనల్ని చేసుకొని, తన పరిశుద్ధతను మనకిచ్చి, తన కొరకు జీవించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన నీతిని పొందుకున్నవారు ఖచ్చితంగా వర్ధిల్తారు. నీతిమంతులుగా జీవించేవారు ఖర్జూర వృక్షాల వలె మొవ్వు వేస్తారు, దేవదారు వృక్షాల వలె ఎత్తుగా ఎదుగుతారు. నీ ఎదుగుదలని ఎవ్వరు ఆపలేరు. నువ్వు దినదినము వర్ధిల్తూ ఉంటావు, క్షేమాన్ని పొందుతూ ఉంటావు. ఒకవేళ ఉదయకాల సమయంలో నీతిని కలిగి జీవిస్తున్నావు కదా, పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోకాశలు విడిచిపెట్టి, దేవునికి దగ్గరై, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, పరిశుద్ధతను అనుసరిస్తూ, పరిశుద్ధత కొరకు లోకంలో జీవిస్తున్నావు కదా, చాలామంది నేను చూసి అపహాస్యం చేస్తున్నారు కదా, చాలామంది దేవుని మార్గంలోకి వెళ్ళావు, నీకేం కలిసి వస్తుంది, నువ్వేం అభివృద్ధి పొందుతావు అంటున్నారేమో కదా. అయితే నమ్మండి, నీతి కలిగిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఖచ్చితంగా నిన్ను దేవుడు మూవ్ వేసేలా చేస్తాడు. నువ్వు దేవదారు వృక్షం వల్ల ఎదుగుతావు. నీవు, నీ కుటుంబము, నీవు, నీ సంతానము వర్ధిల్లుతూ ఉంటారు. నీ ఉద్యోగంలో వర్ధిల్తావు, నీ వ్యాపారంలో అభివృద్ధి పొందుతావు, నీ కుటుంబ జీవితంలో అభివృద్ధి పొందుతావు. చాలా మంది నీకు కీడు చేయాలని అనుకున్నా, చాలా పరిస్థితులు నీకు ప్రతికూలంగా వస్తున్నా, ఆయా రకాల అనారోగ్యాలతో అపవాది నీ మీద దాడి చేస్తున్నా, ఆయా రకాల సమస్యలు నీ మీదకి తీసుకొస్తున్నా, ప్రభు మార్గం నుండి వెనకకు లాగాలని చూస్తున్నా, వాడు నిన్ను ఏమీ చేయలేడు. ఎందుకంటే నిన్ను వర్ధిల చేసేవాడు దేవుడు, ఎందుకంటే నిన్ను ఎదిగింప చేసేది దేవుడు. నిన్ను అన్ని రీతుల్లో వర్ధిల చేస్తాడు. ఏంటి కష్టం నన్ను ఇలా నిలబెట్టేసింది, ఈ బాధ నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు, ఈ యొక్క మనుషులు నన్ను ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నావేమో, దేవుడు నీ వెనకాల ఉన్నాడు, ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నిన్ను నడిపిస్తున్నారు, నువ్వు చేస్తున్న భక్తి ఆయన చూస్తున్నారు, నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన చూస్తున్నారు, నువ్వు కలిగి ఉన్నటువంటి భయభక్తులతో కూడిన జీవితం ఆయన చూస్తున్నారు. నిన్ను ఖచ్చితంగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నాకు మనుషులు ఎవరు సహాయం చేయట్లేదు, మనుషులు ఎవరు నా పక్షంగా లేరు, నన్ను పైకెత్తేవాళ్ళు ఎవరూ లేరు, నన్ను అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరూ లేరు, నువ్వేం బాధపడద్దు. దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు నీ కొరకైన గొప్ప కార్యాలు దాచిపెడతాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. మహావృక్షం వలె నిన్ను ఎత్తైన స్థానానికి దేవుడు తీసుకెళ్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు నాయన మరి జీవితంలో ఆయా రకాల పరిస్థితుల గుండా నలుగుతూ విరుగుతూ ఇబ్బంది పడుతున్నారేమో, నీ బిడ్డలు మీరు మర్చిపోయే దేవుడు కాదు, వారిని ఖర్జూర వృక్షం వల్ల మొవ్వు వేయించే దేవుడు, దేవదారు వృక్షం వల్ల వర్ధిల చేసే దేవుడు. ఈ బిడ్డలందరినీ వర్ధిల చేసి వారున్న స్థితిగతులలో గొప్ప మార్పునిచ్చి, అభివృద్ధినిచ్చి ముందుకు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.